నిన్న ఈనాడు రామోజీరావును వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి దీని గురించి మాట్లాడుకోవాలి ఎందుకు వేసుకున్నాడు పచ్చలపా వరావు రామోజీరావు దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే భారత్ జోడో యాత్రకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఈ రాజగురువుని పోయి కలిసిరంట ఆంధ్ర పెట్టుబడిదారుడు ఎంతసేపు వాని ప్రయోజనాలు వాడు చూసుకోవడం తప్ప తెలంగాణకు ఏనాడు సహకరించని ముసలోడు చంద్రబాబుకు రాజగురు కావచ్చు ఖమ్మాలకు రాజగురువు కావచ్చు కానీ తెలంగాణకి ఏం పని వీళ్ళు పోయిన శంకర జొర్రి ప్రమోషన్ అడుగుతున్నారు ఇట్లాంటి ఒక్క ఫోటో చాలు తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రాగిలిని శంకరాకిచ్చి అప్పుడేమో చంద్రబాబు బూజు చూపించుడు ఇప్పుడు ఈయన బూసి ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు పోయిపోయి ఆంధ్ర ప్రమోషన్ అని చెప్పి ఇంకొకటి కాంగ్రెస్ లేదలరా మీరు అప్డేట్ కావాల్సింది ఏంటంటే ఇంకొక ఫోటో చూపించాలి ఒకసారి అది క్యాన్సిల్ ఇది రైట్ నిన్న కాక మొన్న భారత్ జోడో యాత్రలో భాగంగా బల్లారిలో సమావేశం జరిగిందని చెప్పి ఈ ఫోటో రిలీజ్ చేసిరు ఇది యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాలో ఏదో క్రిస్టియన్ మిషనరీలకు సంబంధించిన సభ ఎప్పుడో దశాబ్దాల కింద జరిగింది ఇట్లాంటి ఫేక్ వార్తలతోన మీరు అధికారంలోకి రావాలనుకుంటే ఎట్లా కుదురుతుంది దీని ఆల్రెడీ పీకి పెడపెండ చేసిన బీజేపీ వాళ్ళు బీజేపీ అసలు ఇట్లాంటి స్టంట్స్ వేసింది వాళ్ళు రెండు వేల పదిలా మీరు ఇప్పుడు మీరు అంటే సో డిజిటల్ మీడియాలోకి సోషల్ మీడియాలోకి రాకముందే వాళ్ళు మొదలుపెట్టి రెండు సార్లు అధికారం మీరు ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ అవుకుంట్రా ఎన్నడ్రా మీరు అప్డేట్ అవుతారు ఏమన్నా అంటేనేమో మళ్ళా మీకు కోపాలు వస్తాయి ఇంకొకటి ఈ రాజగురువులు ఈ పేపర్లు ఈనాడులు ఆంధ్రజ్యోతిలు వార్తలు రాస్తే అధికారంలోకి వస్తాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు జీవితకాలం ఆంధ్రప్రదేశ్ సీఎం ఉంటుండే ఉంటుండే మీకు ఇది అర్థమవుతలేదేమో ఈరోజు డిజిటల్ ఎరాలో ఉన్నాం మనం ఆన్లైన్ డిజిటల్ మీరు అంటే స్మార్ట్ ఫోన్లలో మొత్తం జరిగిపోతుంది మీరు ఎప్పుడు అప్డేట్ అవుతారు ఇంకా పోయి ఇట్లాంటి ఈ లంగల కాళ్ళు మొక్కి అలా సంకల జరిగితే నెగిటివ్ సంకేతాలు వెళ్ళడం తప్ప మీకు వచ్చే ఫాయిదా కానీ ప్రయోజనం కానీ ఏమీ ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఇంకొకటి వీళ్ళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రపోజల్ పెడతారు మా ఆస్తులు ఆడున్నాయి ఈడున్నాయి వాటిని కాపాడేలాగా మీరు మా ఏమైనా చర్యలు తీసుకుంటారు తప్ప ఇప్పుడు రామోజీ ఫిలింస్ లక్ష నాగలతో దుంతాన లేదా మళ్ళీ ఏమైంది ఒక్క నాగలు కూడా ఓలాంటి దాని గురించి అడిగితే జర్నలిస్టులని తింటాడు కేసీఆర్ అట్లాంటి ప్రపోజల్స్ పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేసే పుండాకోడీడు ఇట్లాంటి ఓన్ పక్కన జరిగితే తెలంగాణకి ఈ దరిద్రాలు వద్దురా నాయనా ఇవన్నీ వద్దు చూసి 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 అలసిపోయిన్రు అరవై ఏళ్ళ పోరాడానికి సార్థకత కలిగేయాలంటే మీరు నిఖార్స్ అయినా నిజాయితీ రాజకీయాలు చేయాలని కోరుకుంటుంది ట్రాన్స్పరెన్సీ కావాలి పాలిటిక్స్లో అట్లాంటిది ఇస్తామని ఒక ఒకే ఒక హామీ ఇవ్వండి మీకు బ్రహ్మరథం పడతారు జనాలు ఇట్లాంటి జిమ్మికులతోనూ ఓట్లు రాలేవు కొంచెం అప్డేట్గా రేవంత్ రెడ్డి